రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తాను అన్న వాగ్దానాన్ని మరిచి కొత్తగా జీపీఎస్ ను కేబినెట్ ఆమోదించి జీపీఎస్ అమలు చేయటకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఫ్యాప్టో మరియు ఏపీసీపీఎస్ఈఏ ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో అమలాపురంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఫ్యాప్టో చైర్మన్ శ్రీ నాగిరెడ్డి శివప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎన్నికల హామీలు సిపిఎస్ ను తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని పాత పెన్షన్ విధానం తప్ప మరి ఏదీ తమకు ఆమోదం కాదని తెలియజేశారు. మాట తప్పను మడమ తిప్పను అని జగన్మోహన్ మాటలకే పరిమితమని చేతలు లేవని ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జనరల్ సెక్రటరీ శ్రీ పెయ్యల వీరభద్రరావు, ఫ్యాప్టో సెక్రటరీ శ్రీ పెంకే వెంకటేశ్వరరావు, ఏపీసీపీఎస్ఈఏ నాయకులు ఏజీ కృష్ణ, ఎం రవికుమార్ మరియు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. నా పేరు నాగిరెడ్డి శివప్రసాద్, ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఎన్నికలకు ముందుచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, జీపీఎస్ని వారం రోజుల్లో రద్దు చేస్తామని ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దానిని అమలు చేయమని చెప్పి 4.5 సంవత్సరాలుగా మేము అడుగుతున్నప్పటికీ అంగుళం కదలకుండా చివరికి వచ్చిన తర్వాత 4 ఏళ్ళు గడిచిన తర్వాత సిపిఎస్ని రద్దు చేస్తున్నామని చెప్పి అంతకంటే అధ్వాన్నమైనటువంటి జీపీఎస్ని తీసుకొచ్చి మా మీద ఉంచడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి నిరసనగా ఫ్యాప్టో తరఫున, సిపిఎస్ ఎంప్లాయీస్ తరఫున ఈ అన్యాయమైనటువంటి పెన్షన్ పథకానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు గళమెత్తుతూ ఇవాళ 26 జిల్లాల్లోనూ కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న ప్రాజ్ఞాన్స్ ఏదైతే ఉందో అది పెన్షన్ అని, అది ఉద్యోగులు లేకుండా చేయడం అనేది అమానుషమైన చర్యమైన చర్య అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మరి ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీనే మీరు నెరవేర్చినప్పుడు మేము ఏ రకంగా ఈ మిగిలిన 6 నెలల కాలంలో ముందుకెళ్లాలని చెప్పాలని తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి జీపీఎస్ బిల్లును ఉపసంహరించుకుని అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం తప్ప, ఓపీఎస్ తప్ప మరేది కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి ఆమోదయోగ్యం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గవర్నమెంట్